నోరు మూసుకో అంటే భార్య కదా, నోరు ఎట్ట మూసుకుంటది, నోరు తెరిచేదే భార్య, మూసుకునేది కాదు. అరిచేవాడు భర్త, నోరు తెరిచేది భార్య. కాబట్టి ఎక్కడున్నావే, కాఫీ తీసురా, అది ఇది అని అనగానే గబగబా వెళ్ళిపోయి ముందు వంటగదిలో కంటే ముందు దేవుడు గూట్లోకి వెళ్ళి గబగబా ఆ సన్యాసి గారు ఇచ్చినటువంటి విభూతి నోట్లో వేసేసుకుని గమ్మున కూర్చుంది, నీ సంగతి చెప్తానండి, ఇది చూడు నీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తా అని చెప్పేసి అని సయాకి వెళ్ళిపోయి దప్పోయి ముందు కూర్చొని కాఫీ పెడతా ఉంది. మొగుడు వచ్చాడని తెలీదా, అది లేదా, ఇది లేదా, డామ్ డూమ్ డూస్క్ అని చెప్పేసాను. అరిచి 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 అరుస్తానే ఉన్నాడు. ఈవిడ ఏంటిది, అయ్యగారి మంత్రం పనిచేస్తుందా పనిచేస్తుందా పనిచేస్తుందా, ఈవిడకు లోపల కోపం వస్తా ఉంది. కానీ ఆయన ఏం చెప్పాడు, మూడు రోజులు అసలు నువ్వు నోరు తెరవద్దు, నోరు ఆ తర్వాత చూడు నీ కాళ్ళ దగ్గర ఉంటాడని చెప్పాడు. అసలు మూడు రోజులు ఉపయోగపడితే అసలు జీవితాంతం కాళ్ళ దగ్గర ఉంటాడు కదా ఈవిడ అని చెప్పేసి ఈ అమ్మ ఏం చేసింది, నరాలు తెగిపోతున్నాయి, అవతలు తిరుగుతుంటే నోరు తెరవకుండా ఉండలేనటువంటి పరిస్థితి అయినా సరే వెంకీ ఆసన వేసుకుంటూ కూర్చొని కాఫీ కలిపి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కాఫీ తాగుతా ఉన్నాడు. కాఫీ తాగిన తర్వాత ఆడ పెట్టాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ చెడమాడ ఆ నీళ్ళు పెట్టావు దీపమొహం వేసుకుని చూస్తావంటే నీళ్ళు తాగలే బాత్రూంలో అన్నాడు. అసలు మరీ విపరీతంగా కోపం వచ్చింది. అయినా సరే ఓర్చుకుంది, వెళ్ళి నీళ్లు పెట్టింది, అన్నీ అయిపోయినాయి, చక్కగా గుడ్డలు అక్కడ పెట్టింది. బయటికి పోతున్నా, ఎప్పుడొస్తానని మాత్రం అన మాకు, వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడడం మర్యాదగా ఉండదు అని అన్నాడు. అనగానే గబాల్ని ఏదో మాట్లాడిపోయింది, చేతికి తుండే పోయింది, అది కింద పడింది, లాగి పెట్టి ఒకటి కొట్టాడు. ఈవిడికి ఇక అసలు లోపల నుంచి కాళికాదే బయటకు వచ్చేసింది. కానీ సన్యాసి లోపల విభూతి రూపంలో తంత్రం ఇచ్చాడు కదా, ఆ విభూతి ఇవ్వగానే కాళికాదేవి లోపల మాయమైపోయింది అనమాట. అలాగే నుంచొని కూర్చోరంది, దవడ మీద ఒక్కడ పీకాడు, వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత పాపం అయ్యగారు బయటకు వెళ్ళారు, పంచాయతీలో కూర్చొని ఉన్న కాడించి ఈయనకి ఇంటి మీదే జాస వెళ్ళిపోయింది. అరే దీన్ని ఇన్ని తిట్టాను, ఒక్క నోరెత్తలేదు, అనవసరంగా కొట్టొచ్చాను దీన్ని, రోజు చేయి చేసుకుంటున్నానే నేను, ఇదే ఒక్క నోరు కూడా ఎత్తలేదు పిచ్చిముండా, ఇన్ని అరుపులు అరిసొచ్చానే, ఒక్క మాట అన్నా నన్ను మాట్లాడలేదు. ఎందుకంటే రోజు తిరిగి ఈయన తవలపాకలు ఇస్తే ఆవిడ తలుపు చెక్కతో ఇచ్చేది కదా, అందుకని అరే ఈ తలుపు చెక్కతో ఇచ్చినా కూడా తవలపాకతో కూడా ఇవ్వలేదు, అందుకని ఏందా అని వాడు తేగారు చేసి చిచ్చి, లేదు ఇవాళ ఇంటికి వెళ్ళంగానే మా ఆవిడకి సారీ చెప్పాలి నేను అని చెప్పేసి అని ఏం చేశాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే మూడు వచ్చాడు కదా, మళ్ళీ వస్తుంది కదా విభూతి పొట్లం పక్కన పెట్టుకుంది, మళ్ళీ రోజు షురూ కదా కొట్లాట. ఆయన ఏమన్నాడు, నీ అంతటా నువ్వు నోరు తెరవద్దు, నీ మొగుడు నోరు తెరిస్తే మాత్రం ఇది వేసుకో అన్నాడు. అది ఆయన చెప్పినటువంటి రెమెడీ. అనగానే తలుపు తీసింది. తలుపు తీయంగానే ఎందుకన్నా మంచిదిలే ఏమన్నా అంటాడు, నా నోరు వస్తాను ముందే విభూతి నోట వేసుకొని ఉంచుంది, నించో తలుపు తీసింది. తలుపు తీయంగానే లోపల రాగానే ఎరా అన్నం తిన్నావా అని అడిగాడు. అనగానే ఒక్కసారి గుండె జల్లు మంది అనమాట భార్య, రోజునేమో ఏమే దరిద్రపుండా అన్నం పెట్టవా, ఏం దెబ్బె మొహం వేసుకుని చూస్తున్నావు, అది ఇది డామ్ డూమ్ డూస్కని ఈగో చూపించేవాడు, ఎరా నీకు అన్నం పెట్టాలో వండింది కాక తింటేది ఉంటే ఉండు అని చెప్పేసి అని ఈవిడ వేసుకునేది గొడవ. ఏం జరగలేదని ఎరా అన్నం తిన్నావా అన్నది, కానీ అమ్మా సాధువు గారు ఇచ్చినటువంటి విభూద మజాక ఎంత పని చేసిందని ఇలా అందనమాట. అనగానే రారా తిందాం అని చెప్పి కూర్చోపెట్టుకొని ఒకే పళ్ళలో కలిపి భార్యకి భోజనం పెట్టాడు. ఎంత మానసికంగా ఎంత ఎలా గాల్లోకి ఆవిడ అలా లేచిందనమాట, ఆ విభూది అలా లేపింది ఆవిడ గాల్లోకి మనస్సుతో సహా అనమాట. యా అసలు అలా మేఘాల్లో తేలిపోయింది ఆవిడ, అక్కడేమన్నా కూర్చుందో అక్కడి నుంచి మేఘాల్లోకి వెళ్ళింది. ఆ భర్త ప్రేమను తట్టుకోలేకపోయింది, తట్టుకుని ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అబ్బా ఒక్క రోజుకే ఇంత పని చేసిందా అని చెప్పి మరుసటి రోజు ఏం చేసింది, బ్రష్ చేసుకోగానే ముందు ఆ విభూతి నొట్ట వేసుకుని కూర్చుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆయన మాట్లాడదలుచుకునే మాట్లాడాడు, ఈవిడ నోరెత్తలేదు ఎందుకంటే నోరు తెరవద్దు, మంత్రం పోతుంది, తంత్రం మహిమ పోతుంది, విభూతి మహిమ పోతుంది, ఆయన చేసినటువంటి ఇది పోతుంది కాబట్టి నోరెత్తలేదు. అది సెకండ్ డే కూడా అదే జరిగింది, అదే కొట్లాడి జరిగింది, ఆయన అదే మాట్లాడాడు. కాకపోతే మొదటి రోజు జరిగిన ఉధృతి కంటే కొంచెం తక్కువ జరిగింది. మళ్ళీ ఈయన బయటికి వెళ్ళాడు, మళ్ళీ నలుగురితో ముచ్చట్లు పెట్టుకున్నాడు. రెండు రోజులు ఆ రోజు సాటర్డే, సాటర్డే వీకెండ్ కదా, ఎప్పుడు కూడా సారాయి అంగడికి వెళ్ళేటాడు, అంగడికి వెళ్ళినాడు, వద్దులే మా ఆవిడకి తాగడం ఇష్టం లేదు కదా, ఇవాళ తాగద్దులే అని చెప్పి తాగల బా సైలెంట్గా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఈవిడికి మొగుడు వచ్చాడు, సారాయి వాసన వస్తుంది, సరే వాసన వచ్చిందంటే దీనికి కోపం వస్తుంది, అది అసలు పడదు, ఏం చేయాలి, ఎందుకన్నా మంచిది అని తలుపు కొట్టంగానే మళ్ళీ భోజనం వంట వేసుకుని కూర్చుంది. కూర్చొని తలుపు తీయంగానే మళ్ళీ పూలు పట్టుకొని వచ్చాడు. అది ఎంత బాగుండదు, సారాయి వాసన వచ్చే భర్త దగ్గర మల్లెపూలు వచ్చినాయి అనగానే ఆవిడేం చేసింది, మల్లెపూలు తీసుకోవడం మానేసి మొగుడు వాసన చూసింది.
సారాయి వాసన రాలేదు. చేతిలో జేబులో నుంచి తీసి మల్లెపూల చెండు పెట్టాడు. ఆనందం పూలల్లో తేలింది. అదే పువ్వు మల్లెపూల లెక్క ఆవిడ చాలా మనసు తేలిపోయింది అన్నమాట. సువాసనలతో నిండిపోయింది. అద్భుతంగా ఉంది. సన్యాసి గారికి అసలు శతకోటి దండాలు, అనంత కోటి కృతజ్ఞతలు చెప్పేసుకుంది. హ్యాపీగా గడిచిపోయింది. మూడో రోజు కూడా అబ్బా ఎంత బాగుంది, మూడో రోజు కూడా ఇదే చేద్దామని చెప్పేసి మళ్ళీ వేసుకుంది. మళ్ళీ బ్రష్ చేసుకోగానే ఈసారి ఏం చేసింది, బ్రష్ చేసుకుంది. స్నానం చేసిన తర్వాత ఆయన మాట్లాడడం మానేయలేదు కదా, అమ్మో ఎందుకన్నా మంచిది నాలో ఆవేశం వచ్చుద్దేమో అని చెప్పి స్నానం చేసిన తర్వాత వేసుకుంది. లేదు విభూతి కాస్త పెట్టుకుంది, మొహాన్ని పెట్టుకుంది, ఇంకొంచెం నోట్ వేసుకుని కూర్చుంది. సరే మొగుడు ఆఫీస్కి పోతూ రోజు ఏం చేస్తావు, చచ్చిన సాయంత్రం ఎన్నింటికి వస్తావు అని అడిగి, ఈవిడ ఎన్నింటికి వస్తావు అని అడిగేది, అడగగానే నా ఇష్టం, నేను మొగుడిని మగాడిని అడుగుతావు అని ఈయన అడిగేవాడు. వస్తారా సత్య సావు పెళ్ళాన్ని ఆ మాత్రం అడగలేనా, నా హక్కులు నాకుంటాయని ఈవిడ ఈ హక్కులు బాధ్యతల గురించి ఈవిడ అడిగి. అలాంటిది ఆవిడ అలా ద్వారం దగ్గర రాగానే సాయంత్రం త్వరగా వస్తాని అని చెప్పాడు అనమాట. మూడో రోజు ఎంత ఇది చేయించి తవీజ్ మహిమ, విభూతి మహిమ. ఆవిడ వండర్స్ అనమాట. ఎంత వండర్ఫుల్గా ఉంది అసలు ఇది. ఏంటి నా భర్తలో ఇంత మార్పు, సన్యాసి గారు ఆయన ఎంత తపస్సువి, ఆ తపస్సు అంతా నాకు ధారబోసి విభూతిలో పోసి ఇచ్చినాడు, ఏందిరా బాబోయ్ అనేసి ఆ రోజు మళ్ళీ ఆయన చెప్పాడు, అమ్మ నేను మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ పక్క ఊరికి వెళ్ళి వస్తాను, వచ్చినప్పుడు మళ్ళీ కలువు. స్వామి ఈలోపుకు ముందే అడిగింది అనమాట, స్వామి మూడు రోజుల తర్వాత మా ఆయన మారతాడా అంటే, మూడు రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తానమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు కలిసి నాకేం జరిగిందనేది చెప్పు అని చెప్తాడు. ఆ రోజు మరి ఆయన వస్తాడు. సాయంత్రం గబగబా స్నానం చేసింది, అయ్యవారికి కాసిన నాలుగు పళ్ళు తీసుకొని వెళ్ళింది, ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ముక్కేసిక్క, స్వామి మీ తపస్సు మహిమ ఎంత గొప్పది స్వామి, అసలు ఏమన్నా ఉందా, అసలు మీ విభూతి మహిమ ఏదన్నా జరిగిందా, అసలు నా జీవితంలో అద్భుతాలు జరిగిపోయినాయి, అసలు ఒక్క మాట నా భర్త ఎంత మారిపోయినాడో అని చెప్పేసి అని మాట మాట్లాడింది. అనగానే మళ్ళీ ఏం చేశాడు, ఇంకొక పొట్లం తీసి ఒక గుప్పెడు తీసి ఇచ్చి, అమ్మ ఈసారి 40 రోజులు చెయ్యి, ఇక జీవితాంతం నీ భర్త అలాగే పడు. ఆవిడ అలాగే తీసుకొని పోయింది. అలాగే తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ 40 రోజుల్లో ఈలోపు భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగింది, అన్యోన్యత పెరిగింది, ప్రేమ అనురాగం అన్నీ వచ్చినాయి. 40 రోజులకు వస్తానన్నటువంటి ఆ సాధువు గారు మళ్ళీ తపస్సు చేసుకుంటానికి వెళ్ళి ఓ 2 సంవత్సరాలకు వచ్చాడు. ఆయన వచ్చాడు అనగానే ఈవిడ ఆనందంతో భార్య భర్త ఒకరోజు భర్తకు చెప్పింది, ఏంటే నువ్వు ఇలా మారిపోయావు, నాకు ఎంత ఆనందం వచ్చిందండి, ఇదంతా ఆయన సన్యాసి గారు ఇచ్చిన విభూతిమయమండి, ఆయన ఇచ్చారు మీలో మార్పు వచ్చింది అని అంటే, ఎంత మార్పు, ఆయన నన్ను మార్చాడు, నిన్ను మార్చాడు, ఆయన దర్శనం చేసుకుందాం పదా అని చెప్పి ఆయన ఊళ్ళోకి రాగానే ఇద్దరు కలిసి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిచ్చి, స్వామి ఇదిగో మా యొక్క ప్రేమకు ప్రతిరూపం బిడ్డ పుట్టారు, మీ వల్ల ఇదే జరిగింది, అసలు మీ రుణం ఎలా తీర్చుకోవాలి స్వామి అని చెప్పేసి అని దండం పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘటన మొదటి నుంచి చూస్తున్నటువంటి ఒక రేలంగి నరసింహారావు లాంటి శిష్యుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయన అడిగాడు, స్వామి అసలు అదేదో ఆ రహస్యం ఏదో నాకు కూడా చెప్పండి స్వామి, మీ తర్వాత నేనే కదా ఆ సీట్లో కూర్చోవలసింది, మరి ఇట్లాంటి సమస్యలు వచ్చిన వాళ్ళకి నేను ఇవ్వాలి కదా నాయన అని అంటే, ఏమి ఇచ్చారు చెప్పండి అంటే, మాంత్రమా బొంద నీ బొంద నేను ఇచ్చింది, అదిగో ఆ పొయ్యిలో ఉన్న బూడిది ఇచ్చాను అన్నాడు. అనే ఒక్కసారి షాక్ అవుతాడు, బూడిది ఇంత పని చేసిందా, బూడిదలో ఇంత మాత్యం ఉందా అని అంటే, బూడిదలో లేదురా నాయన మాత్యము, నోరు మూసుకుంటే మహత్తంతా మాటలో ఉంది, మాట జారకుండా ఉంటే, సంయమనం ఉంటే, ఓర్పు ఉంటే ఎదుటివాడు ఎంతటాడైనా చచ్చినట్టు నోరు మూసుకుంటాడు, ఏదో ఒకరోజు వాడికి కూడా రియలైజేషన్ వస్తుంది, కాబట్టి ఒకడు నోరు తెరిచినప్పుడు ఇంకొకళ్ళు తగ్గి ఉండడం అనేది చాలా అవసరము, ఆ రహస్యం వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ విభూతి రూపంలో నేను ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అనంటే, మార్పు వచ్చింది అనుకుంటున్నారు, వాళ్ళల్లో విభూతి తెచ్చింది అనుకుంటున్నారు, నేను ఇచ్చింది బూడిదనైనా, మార్పు తెచ్చింది మాట, ఎప్పుడు ఉపయోగించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, అటువంటి విచక్షణ అనేది ఉంటే ఏ భార్యాభర్తల జీవితాల్లోనైనా ఇంతటి ఆనందం ఉంటుంది అని చెప్పి ఆ శిష్యుడికి ఉపదేశం ఇస్తాడనమాట. రహస్యాన్ని ఓపెన్ చేస్తే నోరు తెరుచుకుంటాడనమాట ఆ శిష్యుడు.